పల్నాడులో జల్లయ్య అనే అతనేమో స్పాట్లో చనిపోవడం జరిగింది, హాస్పిటల్కి చేర్చే లోపలే. అదేవిధంగా ఎల్లయ్య, బక్కయ్య వీళ్ళిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పల్నాడులో ఇప్పటికీ బలహీన వర్గాల నుంచి, ప్రత్యేకించి బలహీన వర్గాల నుంచి ఇప్పటికి 5 చనిపోవడం జరిగింది. అతి కొద్ది రోజుల క్రితమే మన చనిపోయాడు క్రియాశీలకంగా చంద్రయ్య. క్రియాశీలకమైనటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా అయినటువంటి చంద్రయ్యనే హతమార్చారు. తర్వాత ఇప్పుడు జల్లయ్యనే హతమార్చారు. ఇప్పటికి 5 బలహీన వర్గాల నుంచి చంపబడ్డారు. వీళ్ళు కాక వందలాది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతిరోజు అధికార పార్టీ నాయకుల నుంచి హింసించబడతా ఉన్నారు. దీనికి తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉంది, స్థానిక ఎమ్మెల్యే అండ ఉంది, స్థానిక ఎమ్మెల్యే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు అనటానికి అనేక ఉదాహరణలు. 5 బలహీన వర్గాల వారు చనిపోవడం, వందలాది మంది గ్రామాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వస్తే అధికార పార్టీలో ఉండాలా లేకపోతే అపోజిషన్లో ఉండటానికి వీలు లేదు అనేటువంటి విధంగా బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. పల్నాడుని వల్లకాడు చేస్తూ ఉన్నాడు స్థానిక శాసనసభ్యులు. పల్నాడుని వల్లకాడు చేస్తున్నాడు శాసనసభ్యులు. ఈ విధంగా అధికార పార్టీ కానటువంటి వారు భయం భయంతో బతికేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే అనేక గ్రామాల్లో అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆస్తులు కానీ ధనమాన ప్రాణాలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జల్లయ్య అంత్యక్రియలకి పరామర్శించడానికి వెళ్తూ ఉంటే నాయకులందరూ అరెస్ట్ చేశారు. ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేశారు. అంటే చంపడం మీ బాధ్యత, చనిపోయిన తర్వాత పరామర్శ కూడా వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటి? ఎక్కడన్నా ఉందా ఇది? చంపినటువంటి జల్లయ్యని పరామర్శించడానికి మీకు అభ్యంతరం ఏంటి? మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్నే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే పొందుగోలు దగ్గర అరెస్ట్ చేశారు మా ముగ్గురిని, మా కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి, మా జిల్లా అధ్యక్షుడు మా ఆంజనేయులు గారు. ఈ విధంగా అరెస్టులు చేసి ఎంతకాలం మీరు ప్రభుత్వాన్ని నడుపుతారు, పోలీసులను అడ్డం పెట్టుకొని? నేను ఈ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంతకాలం మీరు పరిపాలన చేయగలుగుతారు?